హలో వివర్స్ ఈ వీడియోలో మనం కాల్పిట్ సౌన్సులేటర్ గురించి తెలుసుకుందాం కాల్పిట్స్ సౌన్సిలేటర్ అంటే ఏంటి కాల్పిట్ సౌన్సులేటర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి కాల్పిట్ సౌన్సిలేటర్ యొక్క సింపుల్ సర్క్యూ డయాగ్రామ్ ఏంటి దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి అలాగే దాని ఆపరేషన్ ఏంటి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా కాల్పిట్ సౌన్సిలేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ వైజ్ మీరు ఒక టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు వచ్చేస్తుంది సెంటర్లో ఉన్న ట్రాన్సిస్టర్ యొక్క టెర్మినల్స్కి ఏమేమి కనెక్ట్ చేస్తున్నామో చూసుకోండి అలాగే ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నాము అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నామో కూడా చూసుకోండి అంతే మీకు సర్క్యూ డైగ్రామ్ సింపుల్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్గా సర్క్యూ డైగ్రామ్ వస్తే చాలు మీకు కన్స్ట్రక్షన్ కూడా వచ్చినట్లే ముందుగా ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్కి ఆర్ఎఫ్సీ జోక్ ద్వారా సప్లైని ఇవ్వాలి అలానే ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్కి ట్రాన్స్ సర్క్యూట్ని కనెక్ట్ చేయాలి అలాగే ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్కి రెసిస్టర్ ఆర్ఈని అలానే కెపాసిటర్ సిఇని కనెక్ట్ చేయండి దాంతోపాటు ట్యాంక్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ని ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి ఫీడ్బ్యాక్లా ఇవ్వాలి అలాగే రెసిస్టర్స్ ఆర్ వన్ అండ్ ఆర్ టూని త్రూ బేస్ గ్రౌండ్కి ఇచ్చేయాలి అంతే గైస్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది ఆపరేషన్ చెప్పే ముందు ఒక్క నిమిషం గైస్ ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది కాబట్టి నాకు సపోర్ట్గా వీడియోకి లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కాల్పిట్ సౌన్సిలేటర్ ట్యాప్డ్ కెపాసిటెన్స్ మీద రన్ అవుతుంది గైస్ అంటే దాని యొక్క ట్యాంక్ సర్క్యూట్లో కెపాసిటర్ సి వన్ అండ్ సి టూలు ట్యాప్ చేసి గ్రౌండ్కి ఇస్తారు అలానే ప్యారల్గా ఒక ఇండక్టర్కి అప్లై చేస్తారు దీనివల్ల ఆ ట్యాంక్ సర్క్యూట్లో వన్ ఎయిటీ డిగ్రీ ఫేస్ షిఫ్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అలాగే దాని యొక్క అవుట్పుట్ని ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి ఫీడ్బ్యాక్లా ఇవ్వడం వల్ల ట్యాంక్ సర్క్యూట్లో ప్రొడ్యూస్ అయిన వన్ ఎయిటీ డిగ్రీ ఫేస్ షిఫ్ట్ అలానే ట్రాన్సిస్టర్ దగ్గర ప్రొడ్యూస్ అయిన వన్ ఎయిటీ డిగ్రీ ఫేస్ షిఫ్ట్ కలిసి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ ఫేస్ షిఫ్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అలానే అక్కడ ఆర్ఐసి చోక్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ని ఎందుకు ఉపయోగిస్తామంటే అది వచ్చే సప్లైని బ్లాక్ చేసి ప్యూర్ డీసీని అలో చేస్తుంది అలానే రెసిస్టర్ ఆర్ఈ స్టెబిలైజేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అలానే కెపాసిటర్ కెపాసిటర్స్ఈఈ బైపాస్ కెపాసిటర్ లాగా పనిచేస్తుంది అంటే అవుట్పుట్లో వచ్చే ఓల్టేజ్ గేన్ని రెడ్యూస్ చేస్తుంది అలానే రెసిస్టర్స్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ ట్రాన్సిస్టర్ బయాసింగ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఆ సర్క్యూట్ని టెంపరేచర్ చేంజెస్ మీద కానీ ట్రాన్సిస్టర్ యొక్క పెరామీటర్స్ మీద కానీ డిపెండ్ అవ్వకుండా దాన్ని ఇండిపెండెంట్ చేస్తుంది అంతే గైస్ ఆపరేషన్ కూడా పూర్తయిపోయింది అలాగే కాల్పిట్ సౌన్సిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసోలేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎఫ్ ఈక్వల్ టు వన్ బై టూ బై రూట్ ఎల్సిటీ అలానే కాల్పిట్ సౌసిలేటర్ యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి సర్క్యూట్ ఈజ్ లో కాస్ట్ అంటే మిగతా ఆసోలేటర్స్తో పోలిస్తే కాల్పిట్ సౌసిలేటర్ రిలేటివ్లీ చీప్ కన్స్ట్రక్షన్ ఈజ్ సింపుల్ కాల్పిడ్ లెటర్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అంతే అంతేగా మీకు కాల్పిట్ సౌస్ లెటర్ అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆలో పెట్టుకోండి